ఇన్నొద్దులు వాళ్ళ మీద వీళ్ళ మీద సినిమాలు తీసిండు. ఇక ఇప్పుడు తానే ఒక సినిమా అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. చీకట్లో ముసుగులు వేసుకొని తిరుగుతున్నట్టు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో పోలీసు వాళ్ళకు కూడా అంత పట్టకుండా అయ్యింది. పట్టుకొని విచారణ చేద్దామని చూస్తుంటే తప్పించుకొని తిరుగుతుండు, ఆడున్నాడు ఈడున్నాడు అని అంటుర్రు కానీ పోలీసు వాళ్ళు పోయేటాళ్లకు గాయబైతున్నాడట. షిక్కడు దొరకడు అన్నట్టే నడుస్తున్నది వర్మ కథ. పకడో 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 అన్నట్టు అవుతుంది ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఆర్జీవి ముచ్చట. ఓ దిక్కు పోలీసు వాళ్ళు ఎంకులాడుతుంటే మరి ఎక్కడ వచ్చిండో ఏం చేస్తాడో గాని చేతికైతే దిక్కు తెలియడు. 2 సార్లు పిలిస్తే 2 సార్లు మాట తప్పించిండు, రమ్మంటే వస్తలేడు, ఇంటికి పోతే కనిపిస్తలేడు, గిట్లయితే అరెస్ట్ చేస్తామని తిరుగుతాండ్రు పోలీసు వాళ్ళు. అయితే ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిండు కాబట్టి తీర్పు వచ్చేదాకా తప్పించుకుంటే అటెనకైక ఏమన్నా కానీ అన్నట్టు చూస్తున్నాడట వర్మ. అందుకే పోలీసు వాళ్ళకు దొరకకుండా సినిమాల తెలివి మొత్తం చూపిస్తున్నాడట. అయినా పెద్ద పెద్ద జాదుగాళ్ళనే దొరకబట్టి లోపటేస్తుంటారు పోలీసు వాళ్ళు. అసోంటిది ఆర్జీవి వాళ్ళు ఎక్కనా ఎన్ని ప్లానింగ్ లేచినా వర్మను ఇడిచేదే లేదన్నట్టు తిరుగుతాండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే ఏపీ అంతటా వర్మ మీద 9 కేసులు బుక్ అయినాయట. వర్మ ఫోన్లు అయితే హైదరాబాద్లు ఉన్నట్టే చూపించినాయట. అందుకే పోలీసు వాళ్ళు 2 టీములై గాలిస్తున్నారట. పోలీసు వాళ్ళకే సుక్కలు చూపిస్తాడంటే మరిగా భలే చిత్రాంగుడే ఉన్నాడు కదా అనుకుంటారు పబ్లిక్. అటు ఢిల్లీలో తిరిగిన డిప్యూటీ సీఎం పవనాలు సార్ను ఆర్జీవి గురించి అడిగితే ఏమన్నాడో చూడరే. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే, అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతా. నా పని నేను చేస్తున్నా, పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తాను. అయినా ఓం మాత్రిని నేను కాదు, ఏమనుంటే వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు మాట్లాడిండు సార్. ఇంకో దిక్కు బెయిల్ పిటిషన్ల మీద విచారణను బుధారానికి వాయిదా వేసిందట కోర్టు. మరి ఏమైతుందో ఏమో గాని ఎంకులాడుతున్న పోలీసు వాళ్ళకు సుక్కలు చూపిస్తాడు వర్మ. గతగానం భయపడుతున్నాడు అంటే దొరికితే మైల పొల్లు తీస్తారనుకుంటాడో ఏమో మరి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.